ఒక వ్యక్తి కాలినడకన చాలా దూరం వచ్చి ఒక సెంటర్లో ఆగాడు. అక్కడ ఒక ఆసామిని ఆపి ఇటువైపు వెళ్తే ఎక్కడికి వెళ్తాం అని ఒక దారి చూపించాడు. నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు ఆసామి. నాకే తెలియదు అన్నాడు ఆ వ్యక్తి. దానికి అడగడం కూడా ఎందుకు, నువ్వు ఎటుపోయినా ఒకటే అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆసామి. అలా ఉంది ఈ కాలంలో కొందరి లక్ష్యం. ఒక పెద్దాయన్ని కొత్తగా ఇంజనీరింగ్ పాస్ అయిన ఒక యువకుడు భవిష్యత్తులో ఏం చేయాలో అని సలహా అడిగాడు. ఎంబీఏ చేయమన్నాడు ఆ పెద్ద ఆయన. తర్వాత ఆ యువకుడు కొన్నాళ్ళు కనపడలేదు. ఓ సంవత్సరం తర్వాత విజయవాడలో ఆ పెద్ద ఆయనకి మంచి మిత్రుడైన సైకియాట్రిస్ట్ని కలవడానికి వెళ్తే అక్కడ ఈ యువకుడు కనిపించాడు. పరిస్థితి ఏమిటని అడిగాడు. ఆ పెద్ద ఆయన ఎంబీఏ చేయమన్న తర్వాత వాళ్ళ మేనమామ చెప్పాడట, ఆయన అది వేస్ట్ ఎంటెక్ చేయమన్నాడట. ఓకే అనుకుంటుండగా అతని చిన్న అన్న అది కూడా వేస్టే, ఉద్యోగం రాదు, హాయిగా ఏదో ఒక ఉద్యోగంలో చేరుకో అన్నాడట. అలాగని ఉద్యోగ వేట ప్రారంభించాడట. అదే సమయంలో ఒక క్లాస్మేట్ కలిసి ఇండియాలో ఉద్యోగం వేస్ట్, చచ్చేలా చాకరీ చేయిస్తారు, రాత్రి 12 లోపల ఇంటికి రాలేవు, హాయిగా అమెరికాలో ట్రై చేయి, మన ఫ్రెండ్స్ అంతా అక్కడ లక్షలు గడిస్తున్నారు అని చెప్పాడు. వెంటనే ఒక కన్సల్టెన్సీ సాయంతో వారిని కలిసి ప్రయత్నం చేశాడు. 2 సార్లు వీసా తిరస్కరించడం జరిగింది. చివరికి మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఇక్కడ తేలాడు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసి స్వంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతే వచ్చే చిక్కులు చెప్పారు. లక్ష్యం నిర్ణయించుకోవడం ఎంత ముఖ్యమో దానిని అమలుపరచడంలో శ్రద్ధ తీసుకోవడం అంతకన్నా ముఖ్యమని అందరూ గ్రహించారు. దానికి ఒక చక్కని చిట్క స్వాట్ ఎనాలిసిస్. స్వాట్ ఎనాలిసిస్ అంటే ఒక సంస్థ యొక్క మంచి చర్యలను, ఒక వ్యక్తిలోని శక్తియుక్తులు, బలహీనతలు, అవకాశాలు, భయాలు వీటన్నింటి వివరించే చక్కని ప్రక్రియ ఇది. ఒక వ్యక్తి యొక్క శక్తియుక్తులు వచ్చిన చిక్కేమిటంటే, అధిక శాతం ప్రజలు తమలోని శక్తులను గ్రహించరు, ఎదుటి వారిలో లేని శక్తులను ఉన్నాయని భ్రమిస్తారు. నిజం చెప్పాలంటే ప్రతి వ్యక్తిలోనూ కొన్ని నిగూఢ శక్తులు ఉంటాయి, వాటిని వెలికి తీసి సాన పెట్టాలి. ఆ శక్తులతో పాటు సహజ సిద్ధంగా ఉన్న బలాలను కూడా వారు గుర్తించాలి. ఉదాహరణకు అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం, తల్లిదండ్రులు స్నేహితులు అండగా ఉండడం, తిండికి బట్టకు బోటు లేకపోవడం కూడా అదృష్టాలేనని గ్రహించాలి. కాకపోతే ఒక వ్యక్తి వ్యాపారం చేయదలుచుకుంటే అందులో రాణించడానికి తనకు గల అర్హతలను విశ్లేషించుకోవాలి. అనవసరంగా దూకేసి తర్వాత చేతులు కాల్చుకోకూడదు. వ్యాపారానికి అవసరమైన మాటకారితనం, నలుగురితో కలిసిపోవడం, అభిమానం, మంచితనం, ప్లానింగ్ ఉంటే అవి అద్భుత శక్తులే. అవి లేనప్పుడు మరో రంగం ఎన్నుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో అతని ఆసక్తిని గుర్తించి చేర్పించాలి. ఒక వ్యక్తి యొక్క బలహీనతలు. సహజంగా చాలామంది తమలో చాలా బలహీనతలు ఉన్నాయని అనుకుంటారు, కానీ అందులో అధిక శాతం ఊహించుకున్నారు. ఇక్కడ బలహీనతలు అంటే మొహమాటం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆందోళన, ఇవన్నీ బలహీనతల కిందకు వస్తాయి. ఉదాహరణకి పైన ఉదాహరించిన ఇంజనీరింగ్ పాస్ అయిన యువకుడు తర్వాత ఏ కోర్సులో చేయాలని నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఎంతో వేదన గురయ్యాడు. ఒకరి మాటను నమ్మాలి లేదా స్వయంగా నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది స్వయం ప్రేరణ ద్వారా సాధ్యమే. అదేవిధంగా తమలోని వ్యసనాలను కూడా మానడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకి సిగరెట్, మందు, పేకాట, స్నేహితులతో తిరగడం వంటి బలహీనతలు కూడా బంగారు భవిష్యత్తు కోరుకునే వారు కంట్రోల్ చేసుకోవాలి. ఒక వ్యక్తి బలహీనతలు. సహజంగా చాలామంది తమలో చాలా బలహీనతలు ఉన్నాయని అనుకుంటారు, కానీ అందులో అధిక శాతం ఊహించుకున్నాయి. ఇక్కడ బలహీనతలు అంటే మొహమాటం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆందోళన, ఇవన్నీ బలహీనతల కిందికి వస్తాయి. ఉదాహరణకి పైన ఉదాహరించిన ఇంజనీరింగ్ పాస్ అయిన యువకుడు తర్వాత ఏ కోర్సులో చేరాలని నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఎంతో వేదనకు గురయ్యాడు. ఒకరి మాటను నమ్మాలి లేదా స్వయంగా నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది స్వయం ప్రేరణ ద్వారా సాధ్యమే. అదేవిధంగా తమలోని వ్యసనాలను కూడా మానడానికి ప్రయత్నించాలి. ఒక వ్యక్తి యొక్క అవకాశాలు. చాలామంది గుర్తించరు, చదువుకునే విద్యార్థిని విద్యార్థులు తాము బాగా చదువుకుంటే భవిష్యత్తులో ఏం సాధించగలరు, తమ కుటుంబ గౌరవ ప్రతిష్టలు ఎలా పెంచగలరు గుర్తించాలి. చదువు పూర్తి చేస్తే తండ్రి వ్యాపారంలో చేరవచ్చు, విదేశాల్లో ఉన్న బంధువులు స్పాన్సర్ చేయవచ్చు, ఇక్కడే ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని ఆదుకోవచ్చు, ఇలా ఆలోచించాలి. నిజానికి ఈనాటి యువతరానికి ఇవన్నీ తెలియక కాదు, అన్నీ తెలుసు, కానీ బద్ధకం, నిర్లక్ష్య వైఖరి, చెడు సాహసాలు అడ్డుపడుతుంది, మనలోని భయాలు. ఒక పని ప్రారంభించే ముందు విజయం సాధించగలమా,
లేదా అన్న చిరుభయం ఉండవచ్చు. దాంతో మధ్యలో సమస్యలు రావచ్చు. విజయ మార్గంలో వైఫల్యాలు ఉంటాయి తప్పదు. విజయం అనేది ప్రయాణం తప్ప గమ్యం కాదని గుర్తించాలి. అర్థం లేని భయాలు, భీతులు మన విజయానికి ఆటంకం కాకుండా ధైర్యం తెచ్చుకోవాలి.